हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार। आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व उद्योगुल पेंशनर्ल जूलाई नेल जीतालु पेंशनलकु संबंधी इंपॉर्टेंट अपडेट अयिते रावडं जरिगिंदी। जीतालु वीरिकैते मरिंत आलस्यं चेप्पेसि इंपॉर्टेंट न्यूस अयिते रावडं जरिगिंदी। ट्रेजरी की अंदनि विवरालु सुमारु 60,000 मंदि उद्योगुलकु एफेक्ट अयिते रापोतुंदंडि। अयिते जून जूलाई नेल रेंडु नेलल जीतालु कलिपि ओकेसारि इच्चेंदुकु ट्रेजरी शाख अच्छे आमद मुद्र वेयर जरूरत वीट गुरी पूर्ति विवरा तेजकदा मुझे वीडियो सपोर्ट्स वीडियो लाइक मैं तो उद्योग मित्र वीडियो शेयर चेयर मैं चैनल ने फस्ट टाइम विजिटे तपन सब्सक्राइब पक्ने बेल सिंबल ने एक्टिवेट इटువంటి ताजा సమాచారం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదండి, ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ అయితే తెలియజేస్తారని కోరుచున్నాం। 60,000 మంది టీచర్లకు జీతాలు లేవు అని చెప్పేసి బదిలీలు పదోన్నతుల కారణంగా జాప్యం అయితే నెలకొందండి। ట్రెజరీ కార్యాలయానికి అందిన వివరాలు పాఠశాల విద్యాశాఖ నిర్వాహకంతో అవస్థలు గత నెలలో 58,000 మంది టీచర్లు బదిలీ అయితే అవడం జరిగింది। 6,000 మందికి పైగా పదోన్నతులు అయితే లభించాయి। రాష్ట్రంలో సుమారు 60,000 మంది టీచర్లకు జూన్ నెల జీతాలు ఇప్పటికీ అందలేదు। గత నెలలో చేపట్టిన సాధారణ బదిలీలో 58,000 మందికి పైగా టీచర్లు ట్రాన్స్ఫర్స్ అయ్యారు। सुमार 6,000 मंदी एंप्लायीस् की संबंधी प्रमोशन लभించగా వారిలో కొందరికి స్థానచలనం కలిగింది। మరో 679 మంది MEO2 పోస్టుల భర్తీకి కొత్తగా సృష్టించారు। దీంతో దాదాపుగా 60,000 మంది కొత్త స్థానాలకు వెళ్ళారు। దానికి అనుగుణంగా సవరించిన కేడర్ స్ట్రెంత్ వివరాలను డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీకి పాఠశాల విద్యాశాఖ పంపాల్సి ఉంది। నెల రోజులు దరినా ఇప్పటికీ పంపలేదు। సో రాష్ట్ర ట్రెజరీ విభాగంలో ఆమోదం పొందితే అక్కడి నుంచి కొత్త వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాలకు వెళ్తాయి। ఆ తర్వాత సబ్ ట్రెజరీ కార్యాలయాలకు ఆ వివరాలు చేర్చి జీతాలు వేస్తారు। కానీ పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఇంతవరకు రాష్ట్ర ట్రెజరీ కార్యాలయానికి కొత్త వివరాలు అయితే వెళ్ళలేదు। దీంతో బదిలీతో కానీ పదోన్నతితో కానీ ఏదో ఒక రూపంలో స్థానచలనం కలిగిన టీచర్లు ఎంవీఓలందరికీ కూడా జూన్ నెల జీతాలు ఖాతాల్లో పడలేదు। దీనిపై ఉపాధ్యాయుల అధికారులు విజ్ఞప్తి చేసిన స్పందన అయితే కరువైందండి। కాగా ఈ వ్యవహారంపై ట్రెజరీ కార్యాలయమే స్పందించింది। వెంటనే టీచర్ల కొత్త వివరాలు పంపాలని పాఠశాల విద్యాశాఖను గురువారం కోరింది। అయితే ఈ వివరాలన్నీ క్షేత్రస్థాయికి చేరేందుకు సుమారు వారం రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో జూన్ జూలై రెండు నెలల జీతాలు దాదాపుగా ఒకేసారి ఆ టీచర్లకు అందుతాయి। కాగా టీచర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని ఎస్సీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎల్సాయి శ్రీనివాస్ సిమ్మన గురువారం పాఠశాల విద్యా సర్వీసెస్ జేడీ మోవా రామలింగాన్ని కలిసి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే।